కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాను బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం సమీపంలోని నోవోటెల్కు చేరుకున్న అమిత్ షా బీజేపీ నాయకులతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర నాయకులను దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాను బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం సమీపంలోని నోవోటెల్కు చేరుకున్నారు అమిత్ షా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. రైట్, అమిత్ షా పర్యటన తెలంగాణలో జరుగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయానికి కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా నోవోటెల్ హోటల్కి వెళ్లి అక్కడ బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఇప్పుడు 3:05 హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు అమిత్ షా. అక్కడ నుంచి నేరుగా 3:50 కొంగన్ కళలోని కన్వెన్షన్ సెంటర్ కి వెళ్లి అక్కడ గ్రామ జిల్లా అలాగే మండల స్థాయి నాయకులతో సమావేశంగా ఉన్నారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లు ఎలా గెలవాలి అనే దాని మీద కార్యకర్తలకు అలాగే రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో బీజేపీ గెలవలేకపోయింది. ఇప్పుడు అలాంటి పొరపాట్లు జరగకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ స్థానాలు గెలవడానికి అందరూ కలిసి పోరాడాలని చెప్పి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సాయంత్రం మళ్ళీ నోవోటెల్ హోటల్కి చేరుకొని ఎవరైతే రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచారో, కొత్తగా ఎవరైతే గెలవడం జరిగిందో వారందరితో సమావేశం కానున్నారు. మిగిలిన 8 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళతో సమావేశం అయ్యి వాళ్ళతో చర్చించున్నారు. ఇదే ఈరోజే బీజేపీ ఎల్పీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేతను కూడా ఎన్నుకునే అవకాశం చర్చ జరుగుతుంది. దాని మీద కొద్దిసేపులో క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఈ ఇక్కడ జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్ అభ్యర్థులు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడి నుంచి ఇన్ఛార్జిని ఎలా నియమించాలనే దాని మీద అయితే చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. నాచన అంటే ఇప్పుడు దాదాపు భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎన్నింటికి చేరుకొని ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం 3:10 అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ చేసిన అక్కడ ప్రత్యేక పూజలు అనేవి చేయనున్నారు. ఎందుకంటే అమిత్ షా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ దర్శించుకుంటారు. ఇక్కడ ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షించారు. అక్కడ ప్రత్యేక పూజ అనంతరం వెళ్ళి గ్రామ జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ముఖ్యంగా పార్లమెంటు ఎలక్షన్ లో నాయకులని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద అయితే దిశానిర్దేశం చేయన్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఆశించిన స్థానాలు ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా ఈసారి చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్, అలానే ఈటెల రాజేంద్ర, బండి సంజయ్, లక్ష్మణ్, రాష్ట్ర డికే అర్ణ ఇలా ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వారందరితో చర్చించే అవకాశం అయితే ఉంది సురేష్. నాగార్జున, ఇబ్రహీంపట్నంలో కూడా కార్యకర్తల సమావేశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఏ స్థాయి కార్యకర్తల సమావేశం అక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అక్కడ? ఇబ్రహీంపట్నం అనేది ముఖ్యంగా చూసుంటే ఏదైనా సరే గ్రామ స్థాయి మండల స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా బెటర్ గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద అయితే చర్చించే అవకాశం అయితే ఉంది సురేష్. ప్రస్తుతం అయితే ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్కి బయలుదేరారు, అక్కడ ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉంది. నాచన అంటే కొంగర్ కళాల సభ సంబంధించి ఏంటి అప్డేట్స్? అక్కడ సభ ఎన్నింటికి జరగనుంది, ఏంటి అసలు?
అక్కడ సభ 4 గంటలకు ప్రారంభమయ్యే కాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామాలు, మండల, జిల్లా స్థాయి జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, అలానే జిల్లా అబ్జర్వర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇప్పించి మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో అత్యధికంగా ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవాలి, ఎందుకంటే ఓ పక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం 15 స్థానాల దాకా గెలవాలని చెప్పి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. అలానే బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా ఎక్కువ స్థానాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే అధిక స్థానాలు గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ బీజేపీ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు 20 నుంచి 30 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకులు కానీ స్థానాల్లో మనకి ఎక్కడ లోపం జరిగింది, ఎందుకని స్థానాలు గెలవలేకపోయాము అనే పొరపాట్లను గ్రహించి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో అలాంటి తప్పులు జరుపుకుండా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎలాగైనా సరే 12 నుంచి 14 స్థానాల వరకు ఈ గెలవాలనే పట్టుదలతో బీజేపీ పార్టీ అయితే ఉంది. దానికి సంబంధించి నాయకులందరికీ దిశానిర్దేశం చేసి ఈ ఎలక్షన్ లో ఎలా ముందుకెళ్ళాలనే అమిత్ షా తీసుకురావాలి. ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పి బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అమిత్ షా దగ్గర నుంచి తీసుకొని ఉన్నారు. ఎక్కువ స్థానాలు గెలవడం మీద మేజర్ గా ఫోకస్ అనేది బీజేపీ పార్టీ పెట్టడం జరిగింది. సురేష్ నాగార్జున, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి క్యాండిడేట్లు వీరికి లేకపోవడం చాలా తర్జన భర్జన పడ్డారు, చివరి క్షణంలో అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు లోక్సభకు సంబంధించి 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి అభ్యర్థులు ఉన్నారా, అలాంటి పరిస్థితి ఉంటుందా అసలు? మన బీజేపీ పదాధికారుల సమావేశంలో కిషన్రెడ్డి కూడా మాట్లాడుతూ ఈసారి బీజేపీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి ముఖ్యంగా ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. అలానే ఇన్ఛార్జ్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఏదైనా సంక్రాంతికి ముందే ఈ బీజేపీ పార్లమెంటరీలో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది అక్కడ నుంచి నివేదికలను తెప్పించుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అధిష్టానాన్ని పంపించి దానిపై నిర్ణయం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి గతంలో ఎవరైతే ఏ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారో, కరీంనగర్ నుంచి బండి సంజయ్ కానీ, నిజామాబాద్ నుంచి అరవింద్ కానీ, ఇలా ఎవరైతే పోటీ చేయడం జరిగిందో వాటిని వేరే స్థానాల్లో పోటీ చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారు గెలవడం జరిగింది, వేరు వేరు సెగ్మెంట్ లో కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలవడం జరిగింది. దానికి సంబంధించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తే అవకాశం ఎలా ఉంటుంది అనేది కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలిస్తుంది. అలానే ఈసారి పార్లమెంట్ లో కొత్త అభ్యర్థులను అయితే బరిలేసిన అవకాశం ఉంది. దీనికి సంబంధించి గ్రౌండ్స్ లెవెల్ నుంచి కొన్ని అవకాశం ఉంది. అలాగే ఇందాక ఈటెల రాజేంద్ర కూడా నేను ఈసారి ఎంపీ స్థానం పోటీ చేస్తానని ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎలా పోటీ చేస్తారు అనే దాని మీద గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వేలు తెప్పించుకొని దాన్ని పరిశీలించిన తర్వాత సంక్రాంతికి అభ్యర్థులు ప్రకటిస్తారు. దానికి ముందుగానే కొంచెం ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. ఆ ఇన్ఛార్జీల పర్యవేక్షణలో ఈసారి 15 స్థానాల దాకా గెలవాలని చెప్పి బీజేపీ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నాగార్జున, గతంలో సీట్ టికెట్లు ఆశించి భంగపడిన వారికి కూడా ఇందులో ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి సిట్టింగ్లో కూడా ఒకరిద్దరికి టికెట్ డౌటే వేరే వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే కొత్త వారికి వచ్చారో బీజేపీ దాని గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది, గతంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థి సిట్టింగ్లను చేంజ్ స్థానాలు చేంజ్ చేయడం కానీ కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఈసారి కూడా గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ ఈసారి వేరే ప్లేస్ కి పంపించడం, అలానే అరవింద్ కూడా వేరే ప్లేస్ కి పంపించడం అనే దాని మీద ఆలోచిస్తున్నారు. ఇలా కొత్త అభ్యర్థుల్ని అలానే గతంలో ఎంపీసీకి సీట్లలో ఎవరైతే పోటీ చేశారో వారి స్థానాలు మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త వారిని ప్రజలు ఆదరిస్తారు, వారికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంటుందన్న దాని మీద కూడా బీజేపీ అయితే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త వారికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, గత అసెంబ్లీ ఎన్నికల్లో చూడడం జరిగింది బీజేపీలో 8 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇస్తే వారందరూ కొత్త వాళ్ళే, పాత ఎవరైతే సీట్లు ఆశించి పోటీ చేసినారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేసినా వారు ఓడిపోయారు,
పేరున్న అంటే ఈటెల రాజేంద్ర గానీ ఇలాంటి వారు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. సో ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. అలానే గతంలో ఎంపీగా పోటీ చేసిన వారి స్థానాలు మార్చి ప్రయోగం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. నాగార్జున, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒకరిద్దరు ఓడిపోయిన క్రమంలో వారికి కూడా ఎంపీ సీట్ ఇచ్చి ఖచ్చితంగా పార్లమెంటుకు పంపే దిశగా ఆలోచన చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే దాని గురించి కూడా ఇందాక ఈటెల రాజేంద్ర మాట్లాడుతుంది, ఈసారి తను కూడా ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్నాడు. అంటే ఇవి ఏదైతే ఎమ్మెల్యే స్థానాల్లో మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. సో వారు అందరూ మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ గా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈసారి ఎంపీ సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి నేను మాత్రం పట్టుబడుతున్నాను. గతంలో ఢిల్లీ ఆడిన ఎమ్మెల్యే ఇంటికి పోటీ చేయలేదు, తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలా వీరందరూ కూడా ఎంపీ స్థానాలు కావాలి, ఎంపీలుగా పోటీ చేస్తామని చెప్పి పట్టుబడడంతో దీని మీద బీజేపీ ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి వీరందరూ ఎందుకు ఓడిపోయారనే దాన్ని ముందు సెలక్షన్ నిర్వహిస్తారు. దీని తర్వాత వీరికి ఎంపీ టికెట్లు ఎక్కడ ఇవ్వాలి, లేదా వీరి ప్లేస్ లో కొత్త వారికి ఇవ్వాలా లేదా అనే దాని మీద అయితే ఆలోచించిన తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 15 స్థానాల వరకు బీజేపీ గెలవాలి, దానికి అందరూ కృషి చేయాలి, అందరూ కలిసికట్టుగా వెళ్ళాలని చెప్పి అయితే కార్యకర్తలు డిజైన్ చేసిన చేయనున్నారు. కానీ నాగార్జున, ఇంకొక విషయం గమనించాల్సింది, ఏదైతే ప్రధానంగా ఇక్కడ సీనియర్లకు ఎమ్మెల్యే ఓడిపోయిన నేపథ్యంలో వారికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన క్రమంలో ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తారనేది కొన్ని డౌట్ కూడా అధిష్టానానికి వస్తున్నట్టు తెలిసింది. వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకూడదా, సీనియర్లను పక్కన పెట్టాలనే కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అదెంతవరకు వాస్తవం? ఇవ్వగలడు అంటే ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు ఈటెల రాజేంద్ర, డికే అరుణ, బండి సంజయ్, అరవింద్ ఇలా కొంతమంది మాత్రం స్టార్ క్యాంపెయినర్ అందరికి తెలిసి ఉంటున్నారు. సో వాళ్ళకి ఇవ్వకపోతే పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే దాని మీద కూడా ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి గతంలో పోటీ చేసిన ఎంపీ ప్లేస్ లో కాకుండా వాటిని వేరే ప్లేస్ లో పోటీ చేస్తే అది ఎలాంటి ప్రభావం ఉంటుంది, వీళ్ళు గెలుస్తారా లేదా అనే దాని మీద అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుని అంటే ఆదేశపడకుండా ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పార్లమెంట్ లో అటువంటి తప్పులు జరగకూడదు. ఈ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించిన స్థానాలు రాలేదు, కాగా ఓటింగ్ శాతం అయితే పెరిగింది, కానీ ఆశించిన స్థానంలో సీట్లు ఎందుకు రాలేదు అన్న దాని మీద అయితే ఆలోచన ఇప్పుడు సమీక్ష నిర్వహించున్నారు. సేమ్ అలాంటి తప్పులనే పార్లమెంట్ ఎన్నికల్లో చేస్తే ఈసారి బీజేపీ మనుగడకే ప్రశ్నార్థకం అయ్యేది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం బీజేపీ నుంచి మాతో చాలా మంది తప్పులో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరిణామాలు జరిగితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇంకా అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ మేమే ఎలాగైనా సరే అధికారంలోకి వస్తామని చెప్పిన బీజేపీ సడన్ గా 3 ప్లేస్ పడిపోవడంతో ఈసారి అలాంటి పొరపాట్లు చేయకూడదు, దీని మీద చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంపీలు అయితే గతంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వారికి ఈసారి వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈటెల రాజేంద్ర అయితే మల్కాజ్గిరి నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈసారి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, లేదా పాత వారికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా, లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుందా, లేదంటే వీరందరినీ వేరు వేరు ప్లేసుల నుంచి పోటీ చేపించడం జరుగుతుంది అనేది అయితే కొద్ది రోజులు అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగార్జున అప్డేట్స్ చేసినందుకు. మొత్తానికి ఏదైతే అమిత్ షా పర్యటన హైదరాబాద్లో కొనసాగుతుంది, ప్రధానంగా ఇప్పుడే శంషాబాద్